రాజకీయ లబ్ధి కోసం ఉద్యోగస్తునికి న్యాయం చేయాలంట మాటలు మాట్లాడుతుండడం చూస్తే నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ప్రేమ వాళ్ళు రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం చూపిస్తున్న ప్రేమ అన్నట్టుంది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం గతంలో మా ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే ఎంప్లాయీస్ని మంచి కోరుకున్నటువంటి వ్యక్తి మనకు అందరికీ తెలిసినటువంటిది. అదే బాటలో నడుస్తున్నటువంటి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కరోనా లాంటి పరిస్థితులు అప్పుడు ఊహించలేదు. ఆర్థికంగా ఇబ్బందుల పరిస్థితులు ఉన్నా కేవలం 100 కోట్లే ఖజానాలో ఉందన్నటువంటి ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజుల్లో ఆ రోజు పచ్చ మీడియా కూడా రాసినటువంటి రోజులు అయినా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అయ్యారంటువంటిది 27% ఇవ్వండి అని చెప్పి ఆ రోజే స్పాంటేనియస్ స్పందించి అడగకపోయినా కూడా ఉద్యోగస్తులకు చేయాలని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం ఇది. మరి అయ్యారు ఆ రోజు 27% ఇవ్వకుండా ఉందంటే 18,000 కోట్ల భారం ప్రభుత్వం పైన పడుండేది కాదు. మరి ఆ 18,000 కోట్లతో మా ప్రభుత్వానికే స్వార్థంగా ఉన్నటువంటి అయ్యారు చెప్పకుండా ఆ 18,000 కోట్లతో మొత్తం కాంట్రాక్టుల బిల్లులన్నీ కూడా క్లియర్ చేసిన ఆ ప్రభుత్వం దాదాపుగా ఎన్నో వేల కోట్ల పెండింగ్లో పెట్టినటువంటిది 80,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పెండింగ్లో పెట్టిపోయింది ఆ ప్రభుత్వం. అటువంటిది ఆ అయ్యార్ అటువంటిది మేము 18,000 కోట్లు సేవ్ చేసుకుంటే ఆలోచన ఉన్నప్పుడు చిన్న చిన్న కాంట్రాక్టుల బిల్లులన్నీ కూడా క్లియర్ చేసినండి 20,000 దాదాపుగా 18,000 కోట్లతో. మరి ప్రభుత్వానికి ఉద్యోగస్తుల పైన చిత్తశుద్ధి ఉండే కదా ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి తర్వాత కరోనా లాంటి పరిస్థితులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నా కూడా తను చేయాల్సిన ఉంటుంది, నా చెయ్యికి ఎముక ఉండదు, చేసేటువంటి దాన గుణంలో తండ్రికి మించినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు మనం అనేకసార్లు చూసాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోమని కోరినాను, తప్పితే ఏ రకంగా ఉద్యోగస్తుల్ని నష్టపరచాలన్నటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఉండదు. ఉద్యోగస్తుల్ని వేరుగా ప్రభుత్వం ఎప్పుడూ భావించదు, ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటుంది, కుటుంబ సభ్యులుగా భావించడు ఈ ప్రభుత్వం. దయ ఉంచి మీరు ఇటువంటి వాళ్ళ మిమ్మల్ని ద్వేషించినటువంటి వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి, వాళ్ళను వాళ్ళ మాటలు విని వాళ్ళ దారిలోకి వెళ్ళకండి. ఈరోజు అయ్యారు ఆ రోజు ఒక 3% 2% ఇచ్చినా కూడా మీరు ఆ రోజు కోరిండే వాళ్ళు కాదు, ఒప్పుకునేటువంటి వాళ్ళు. కానీ పరిస్థితులు బాగుంటాయి, రాబోయే రోజులలో రాష్ట్ర ఆదాయం బాగా పెరుగుతుందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 27% ఇవ్వడం కూడా జరిగింది. మరి మిగిలిన రాష్ట్రాలు తీసుకోండి, ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా మనకన్నా తక్కువ ఇచ్చేటువంటి పరిస్థితులు. అదే కాకుండా పక్కన తెలంగాణతో మీరు కంపేర్ చేసుకోండి, ఈ కరోనా లాంటి పరిస్థితులలో వాళ్ళు అయ్యారు ఇచ్చారో చూసుకోండి. ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు మీరు కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం 2 DA ఇస్తాం, 2-3 DA పెండింగ్ పెట్టాలన్నటువంటివి చెప్పినంటే కూడా ఎంతో భారం ఈ ప్రభుత్వం పైన పడుండేది కాదు. అని అలా కూడా కాకుండా 5 DA ఒకటేసారి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి, ఈరోజు ఎంప్లాయీస్ అంతా ఆందోళన చెందినటువంటి పరిస్థితి హెచ్ఆర్ఏ గురించి ఈ ప్రభుత్వం దాని కూడా ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా ఉద్యోగస్తులతో చర్చ జరుపుతుంది, వాళ్ళు ఏకపక్షంగా ఎప్పుడు కూడా ప్రభుత్వము నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కాదు. దయవుంచి చెప్తున్నాను ఉద్యోగస్తులతో, రాష్ట్ర పరిస్థితిని ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు ముందుకు రావాలి. అదే కానీ మొండి వైఖరితో మిమ్మల్ని ద్వేషించడు వ్యక్తులతో మిమ్మల్ని అసభ్య పదజలంతో దూషించడు వ్యక్తులతో వాళ్ళ ట్రాప్లో పడకండి అని చెప్పి ఉద్యోగస్తు నాయకులను నేను విన్నవిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఎప్పుడు చిత్తశుద్ధితో ఉంటుంది, అందుకనే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టే 130,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అంగన్వాడీ టీచర్లు ఆయాలు మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పే స్కేల్ ప్రకారం శాలరీస్ ఇవ్వమని చెప్పినటువంటి ప్రభుత్వం ఇది. ఏ ఒక్కరిని కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి ప్రభుత్వం ఇది కాదు. మీ యొక్క క్యాలకులేషన్స్తోనే జీతాలు తగ్గింది అన్నటువంటి ఆలోచన చేయకుండా ఈ ప్రభుత్వం మనం మీకు ప్రకటించినటువంటి దాంట్లో అన్నిటితో కలుపుకుంటే మీ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తాం. కేవలం కొంతమంది మాటలు విని ప్రభుత్వం పైన బుద్ధజలుడి కార్యక్రమం కాకుండా మనం అందరం ఒకరినొకరు చేయి కలిపి నడుస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. మీరు మరొకసారి పునరాలోచన చేయాలి. మీకున్నటువంటి కన్సర్న్స్లో హెచ్ఆర్ఏ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరితో కూడా మాట్లాడే ఆలోచనలు ప్రభుత్వం ముందు చేస్తాం. మొండిగా ఎప్పుడు పోదు, ఎవరిని ద్వేషించే ప్రభుత్వం కాదు, శత్రువులు కూడా ద్వేషించే ప్రభుత్వం కాదు. మీకు అందరికీ తెలిసిన అంశమే, సంక్షేమ కార్యక్రమాల రీతులలో ప్రతి ఒక్కరిని కూడా సామాన్యుడికి మానవుడిగా చూడండి, ఓటర్లుగా చూడగలకండి అన్నటువంటి మాట మాట్లాడే ప్రభుత్వం ఉద్యోగస్తుల విషయంలో ఎందుకు వేరే రకంగా వ్యవహరిస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందరి భవిష్యత్తు గురించి, అందరి మంచి గురించి ఆలోచన చేసే ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా కూడా మీకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ కష్టకాలంలో కూడా దాదాపుగా 10,000 కోట్ల పైగా భారం పడుతున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. మీకున్న కన్సర్న్ ఏదైతే హెచ్ఆర్ఏ ఉందో దానిపైన కూడా ఖచ్చితంగా కూడా మీతో అందరితో కూడా మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది.
ఆవేశాలకు లోనైపోయి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. మీరే చెప్పండి, ఏ రాష్ట్రంలో ఇచ్చిందో అయ్యారు ఇంతగా? ఈ కరోనా లాంటి పరిస్థితుల్లో 27% అయ్యారు ఎవరిని ఇచ్చారు? పక్కన తెలంగాణతో కంపేర్ చేసుకోండి. మీరు ఎప్పుడు కూడా మీ కష్టాన్ని ఎప్పుడు వృధాగా పోనీయదు. ఖచ్చితంగా అందరి కన్సర్న్స్తో ఉంటుంది. ఇంత భారాలు పడుతున్నా కూడా అందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటిది మీరు గమనించుకోవాలని చెప్పి విన్నమిస్తూ, ఈరోజు ఆ రోజు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు పత్రికాధిపతి ఈరోజు మిమ్మల్ని ఏదో సపోర్టివ్గా టీవీలలో ఊరికి మీ ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు పదే పదే వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మరి అటువంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమని మాట్లాడారు? ఆయన వాడిన పదాలు ఒక్కసారి మీరు విశ్లేషించుకోండి. అలాంటి స్వార్థంతో పనిచేసేటువంటి మనుషులం కాదు మేము. ఈ ప్రభుత్వం కూడా అలాంటిది. ఎప్పుడు అందరితో అందరికీ మంచి జరగాలంటే ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం. కాబట్టి దయవుంచి ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో, మీరైతే ఏదైతే కోరుకుంటున్నారో, మీరందరూ ఏదైతే మంచి జరగాలో మీ కోరుకుంటున్నారో, అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టండి. ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన చేసేటువంటి ఉద్దేశంలో కూడా మీ అందరితో కూడా మాట్లాడి ఒక మంచి నిర్ణయం కూడా తీసుకుంటుంది అని చెప్పి మీకు తెలియచేస్తూ, ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా మిగతా వాళ్ళ ట్రాప్లో పడి అస్థిరపరచాలన్నటువంటి కొంతమంది కుట్రల కుతంత్రాలు చేసేటువంటి ట్రాప్లో మీరు పడకండి అని చెప్పి వినిపిస్తున్నాను. ప్రభుత్వం లైన్ నుంచి కూడా ఆలోచన చేయాలండి. ఈరోజు నేను ఇందుకు మాట చెప్పాను, 18,000 కోట్ల రూపాయలు కరోనా లాంటి కష్టకాలంలో కూడా అయ్యారనిచ్చినటువంటి ప్రభుత్వాన్ని మీరు గుర్తించకపోతే ఎలాగ? ప్రభుత్వం అంటే మీరు నేను అనేది కాదు, ప్రజలు, ప్రజాస్వామ్యం. ఇది అందరి గౌరవం మావాళ్ళు. ప్రభుత్వం యొక్క ఇన్కమ్ సోర్స్ ఈ కరోనా వల్ల దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు అనుకున్న దానికంటే కూడా అమౌంట్ తక్కువ వస్తుంది అనేది అందరికీ కూడా తెలిసిన అంశమే. వీటన్నిటిని పునరాలోచన చేసుకోవాలి. మీరు కూడా విజ్ఞతతో ఆలోచన చేయాలి. మీరు కూడా ప్రభుత్వంలో ఒక పార్ట్, రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయాలు చూడండి, మీకు ఇస్తున్నటువంటి మిగిలిన రాష్ట్రాల్లో కంపారిజన్ చేయండి. ఇవన్నీ చేసుకుని మీరు కూడా పెద్ద మనసుతో మీకున్నటువంటి రియల్ ఏది కావాలైతే మీకు మంచి చెబుతున్నటువంటిది ప్రభుత్వానికి విన్నవించాలి. కానీ మీరు ప్రభుత్వంతో ఏకపక్షంగా రాజకీయ పార్టీ లాగా మాట్లాడడం మంచి అయినటువంటి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. పిఆర్సీ అనేది చర్చల్లో ఒకటి చెప్పారు, జీవోల్లో ఒకటి ఉంది, ఈ జీవోల్ని వెనక్కి తీసుకోవాలి, దీంతో పాటు మాకు పాత జీతాలు ఇవ్వండి, కొత్త జీతాలు వద్దని వాళ్ళు ప్రధాని గడిపారు. అంటే ఇప్పుడు ఒకటండి, గతంలో నేను చెప్పిన విధంగా ఇప్పుడు అప్పుడే ప్రభుత్వం IR ఇచ్చిన తీసేస్తే వాళ్ళకే కదా ఎంతో నష్టం జరుగుతుంది. వాళ్ళు ఆలోచన చేయాలి. ఇప్పుడు వాళ్ళ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్సర్న్స్ అన్నింటినీ కూడా ఒక త్వరలో ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేయబోతుందో, లేకపోతే మిమ్మల్ని తెరచులకు పిలిచే టైంలో మీ కన్సర్న్స్ అనేది చెప్పినప్పుడు, ఈ ప్రభుత్వం ఏకపక్షమైనటువంటి ప్రభుత్వం కాదు, మీకు అందరికి కూడా తెలిసే ఏకపక్ష నిర్ణయాలలో చేసినటువంటి ప్రభుత్వం కాదు, కంపల్సరీ కన్సర్న్స్ని వినేటువంటి ప్రభుత్వం కాబట్టి, మీకు మంచి జరిగేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం కాబట్టి మీకు బ్యాలెన్స్ చేసే విధంగా కూడా ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. మీ కన్సర్న్స్ కరెక్ట్గా మీరు చెప్తే కనుక దాన్ని, అంటే ఆ రోజు చెప్పినటువంటివే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే చెప్పారో మాట చెప్పారు, మాట తప్పరు ఆయన ఎప్పుడు కూడా. ఆ మాట చెప్పారంటే మాటపై నిలబడతారు. ఆ కన్సర్న్స్ అని చెప్పే 10,000 కోట్ల భారం పడుతున్నా కూడా ఈ కష్టకాలను అంగీకరించారంటే ఒకసారి పునరాలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. చాలా దుర్మార్గమైన అంటే మోసం చేసేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది? ఆ రోజు క్యాల్కులేషన్లో ఇంత బటన్ పడుతున్నా ఒప్పుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట బ్యాలెన్స్, ఇప్పుడు మరి ఆ రోజు IR 3% 2% ఇచ్చింటే మీరు ఎవరు మాట్లాడండి వాళ్ళు కాదు కదా. మరి అయ్యారు ఆ రోజే రాష్ట్ర ఆదాయ పరిస్థితి బాగుంటుంది అని చెప్పి ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు 27% ఇచ్చినటువంటి పరిస్థితులలో 18,000 కోట్ల భారం పడ్డా కూడా ఈ రోజుకి మరి దాని గురించి ఎందుకు పాజిటివ్గా మాట్లాడారు? ఇవన్నీ కూడా మేము అందరినీ కూడా కోరుతున్నాం. మీరు ఏదైతే ప్రజాసంబంధంగా మీరు అడుగుతున్నారో దాన్ని కూడా మేము పోలీసుల సమయం కూడా పాటించమంటున్నాం. ఏ ఒక్కరిని ఇబ్బందులు పెట్టద్దని కూడా ఆల్రెడీ ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు కూడా ప్రభుత్వాన్ని సహాయ సహకారాలు అందించి ఈ కష్టకాలంలో కూడా ఇంత మంచి చేసినటువంటి ప్రభుత్వాన్ని, ప్రజలకు అట్లా అందరికీ కూడా మంచి చేసినటువంటి ప్రభుత్వం గురించి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. దానిపైన ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం మనం వెళ్తే కన్నా మంచి రిలేషన్స్ ఉంటాయి. డెమోక్రసీలో అది చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ ప్రకారం పోకుండా ఏకపక్షంగా మాట్లాడడం ఏ వైపు నుంచి కూడా మంచిది కాదు.